హాయ్ ఫ్రెండ్స్, నేను మీ గణేష్. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఎమర్జెన్సీ అప్డేట్ మీకు ఒకటి చెప్పాలనేసి ఉంది. అది ఏంటి అన్నది మీకు ఈ వీడియోలో చెప్తాను. ముందుగా మీకు పేటిఎం ఇప్పటివరకు కేవైసీ సెక్షన్ అయితే ఓపెన్ అయితే చేయలేదు. ఇప్పుడు మనకి ఆ కేవైసీ సెక్షన్ అనేది ఓపెన్ అయితే చేయడం జరిగింది. ఇది నాది నాన్ కేవైసీ అకౌంటు. ఇక మీద కేవైసీ ప్రాసెస్ ఏం చేయాలి, అసలు ఎలా చేయాలన్నది నేను ఇప్పుడు చెప్తాను. ఒకటి, మనకి వన్ వీక్లో మళ్ళీ ఏజెంట్స్ కోసం రిక్వైర్మెంట్ అయితే రావచ్చు. మీకు అప్పుడు మళ్ళీ ఇంకొక వీడియో చేస్తాను. ఒక మంచి ఏజెంట్ని అయితే తీసుకొచ్చి మీకు వాళ్ళ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అప్పటి వరకు మీరు ఎవరైనా ఏజెంట్ కావాలనుకున్న వాళ్ళు వెయిట్ చేయండి. ఇకపోతే ఈ వీడియోలో ఆధార్ కేవైసీ ఎలా చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మ్యాండేటరీ ఏంటంటే అని చెప్తాను. ఫస్ట్గా దీంట్లో డోర్ స్టెప్ కేవైసీ ఉంది. లేదు అంటే మీ దగ్గరలో ఏవైనా పాయింట్స్ ఉన్నాయనుకోండి, అంటే మొబైల్ షాప్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైనా కేవైసీ ఆథరైజేషన్ ఉంటే వాళ్ళు చేయగలుగుతారు. ఏమీ లేదండి, కేవైసీకి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ కావాల్సిందే. ఆధార్ నెంబర్, మీ మొబైల్ నెంబర్ మీకు పక్కనే ఉంటే చాలు. ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తారు, మీ మొబైల్ నెంబర్ కొట్టేసి ఒక ఓటీపీ వస్తుంది. సింపుల్గా మీ థంబ్ తీసుకొని వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసేస్తారు. ఇకపోతే ఇప్పుడు మెయిన్ సస్పెన్స్ ఏంటంటే బ్యాంక్ వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారా చేయరా అన్నది సస్పెన్స్గా ఉంది. మీరు ఎవరైనా ఈరోజు కానీ ఎస్టర్డే కానీ కేవైసీ చేసినట్టు అయితే కింద కామెంట్స్లో చెప్పండి, మీకు బ్యాంక్ అకౌంట్ కూడా వచ్చిందా రాలేదా అని. ఎందుకంటే 24 అవర్స్లోనే బ్యాంక్ అకౌంట్ కూడా వస్తుందని అయితే చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి ఇంకొక స్టెప్ అనేది రావడం జరిగింది. గెట్ అష్యూర్డ్ గిఫ్ట్ వౌచర్ విజిటింగ్ కేవైసీ పాయింట్ అన్నాడు. ఓకే, అంటే మనం విజిటింగ్ పాయింట్స్కి వెళ్తే ఖచ్చితంగా అష్యూర్డ్ గిఫ్ట్ వౌచర్ ఏదో ఒకటి ఇస్తామని చెప్తున్నారు. నాకు తెలిసి ఏమో సస్పెన్స్గానే ఉంది, బట్ నాకు తెలియదు ఇంకా మరి ఎలా ఉంటుందో కూడా. ఇకపోతే యువర్ డోర్ స్టెప్ అన్నారు. మనం అడ్రస్ మనం పెడితే మనకి డోర్ స్టెప్ కోసం వచ్చి విజిటింగ్ చేసుకొని మన థంబ్ తీసుకొని అయితే వెళ్తారు. ఇకపోతే ఇన్స్టాంట్ కేవైసీ ప్రాసెస్, మీ ఆధార్ నెంబరు నేము ఇచ్చేసిన తర్వాత 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. దీన్ని మనం మినిమం కేవైసీ అని కూడా అంటారు. మీ ఆధార్ నెంబర్ కానీ విఐడి నెంబర్ కానీ విర్చువల్ ఐడి నెంబర్ అంటారు. విఐడి అంటే విర్చువల్ ఐడి నెంబర్ అంటే ఆధార్ నెంబర్కి రిలేటెడే. అది మీరు ఫైన్ ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఫైన్ ఆధార్ నెంబర్ కూడా చేయొచ్చు, పెద్ద ప్రాబ్లం కాదు. ఇంతకుముందు ఈ ఫైన్ ఆధార్ నెంబర్ అనేది ఉండేది కాదు. ఇప్పుడు కొంచెం ప్రాసెస్లో ఎవరైనా ఆధార్ మిస్ చేసుకుంటే వాళ్ళకి ఇది యూజ్ అయితే అవుతుంది ఫైన్ ఆధార్ అనేది. ఇకపోతే చూద్దాం, నో కేవైసీ 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అనే ఆఫర్ కూడా వచ్చింది. ఇది మనకి ఎవ్రీ మంత్ 20 రూపీస్ చొప్పున 10 మంత్స్ ఇస్తాడు. మినిమం 100 రూపీస్ రీఛార్జ్ చేస్తే 20 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వస్తుందని అన్నాడు. పేటిఎం కేవైసీ 200 ప్రోమో కోడ్ అయితే మీరు ఎవరైనా కేవైసీ చేయాలనుకుంటే మాత్రం ఎవ్రీ మంత్ మీరు 100 రూపాయలు రీఛార్జ్ చేసేటప్పుడు 20 రూపాయలు క్యాష్ బ్యాక్ అయితే వస్తుంది. ఈ ఆఫర్ కూడా మీరు యూజ్ అయితే చేసుకోండి. ఇంకా ఇన్స్టాంట్ కేవైసీ అయితే మీకు అంటే ఇది మినిమం కేవైసీ అంటారు. ఇది 1 ఇయర్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. మీరు ఆధార్ నెంబరు అండ్ ఇచ్చేసి జస్ట్ ప్రొసీడ్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. దీన్ని మేమే మినిమం కేవైసీ అంటారు. లేదు మీరు డోర్ స్టెప్ రిక్వెస్ట్ పెట్టుకుంటారంటే అది మనకు 5 ఇయర్స్ వ్యాలిడిటీ అయితే ఉంటుంది. కావున ప్రాబ్లం అయితే లేదు. ఓకేనా గైస్? అండ్ ఇది ఓవరాల్గా కేవైసీ అప్డేట్ అయితే మీకు ఇన్స్టాంట్గా అందించగలిగాను. అండ్ థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జీ మన అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.